హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొబైల్లో స్పేస్ లేదు, టూర్స్ ప్లానింగ్ ఎక్కువైనాయి, మొబైల్స్లో వీడియోస్ ఎక్కువైపోయినాయి. రీడ్ చేద్దామంటే మనసు ఒప్పట్లేదు, మెమొరీ తెచ్చుకుందామంటే మనీ లేదు. కాకరకాయలేమో అన్నీ కోసేస్తున్నా నేను మీ ముందరే. ఇవన్నీ ముందే కోసినావు అమ్మ అని అనుకోవద్దు. ఇవి చూడండి, ఇవ్వండి, ముందు ముందే కోసేస్తున్నా నేను అన్నీ. ఇవన్నీ కోసాను, నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, మెయిన్ రీజన్. అండ్ నా ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం అదే, వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. అందుకే నన్ను నేను చూపించుకోవడానికి కూడా నా చేత కావట్లేదు. ఇది చూడండి, టొమాటోలు చెలివిడిగా ఉన్నాయండి. ఈ చెట్టుకైతే ఫుల్గా ఉన్నాయి. ఇవి పిందెలు. నా కాకర మొక్కలలో ఏంటంటే ప్రాబ్లం, ఇంత చిన్నవి కోయడానికి నేను 10 విత్తనాలు వేసాను. 10 విత్తనాలలో ఒక 2 విత్తనాలు మాత్రమే బాగా మంచిగా లావులావు కాయలు బాగా పొడవుగా వస్తున్నాయి. మిగతా కాయలన్నీ కూడా బుడ్డ బుడ్డవే. అవి వాటిని వదిలేస్తే ఇంకా అవి పండిపోయి కింద పడిపోతున్నాయి. అందుకని వచ్చేసి నేను పిందెలే కోస్తున్నాను. నాకు తెలుసు కదా ఏది పిందెలు పండుగ అవుతుంది ఏది అని, అందుకని అవి కోసేస్తున్నాను. ఇదిగోండి 2 కాయలు అని చెప్పాను కదా, 2 కాయలు అవి ఇవే అండి. ఇవే వదిలేస్తే ఇంకా లావవుతాయి ఇవి. బట్ ఏంటంటే నేను పురుగు తినేస్తుందేమని భయంతో ముందు ముందే కోసేసుకుంటున్నా అని మీకు వీడియో చూపించాలని ఇష్టంతో. అండ్ నాకు ఇవి కట్ చేయాలంటే చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు చెట్టు నుంచి కద్ద కట్ చేసుకుందామా అనిపిస్తుంటుంది, మనసు పీకుతుంటుంది నాకు. ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగో చూడండి బా, సచిన భయపడి చూసారా పురుగుని. దీన్ని తీసుకుపోయి దూరం చేస్తే దరిద్రము తడవా. ఇద్దండి కాకరకాయలు చూడండి ఎంత పొడుగున్నాయో. ఇలాంటి కాకరకాయలు మా దాంట్లో ఒక 2 మొక్కలు మాత్రమే ఉన్నాయి. ఆ 2 బాగా ఫుల్గా లడ్డు లడ్డుగా ఇస్తే అది ఒకటి అక్కడొకటి ఉంది. మళ్ళీ అవి ఒక రోజు కోస్తాను. అవన్నీ మొత్తం ఒక 1/2 కేజీ మీద ఉంటాయి. ఒక 6 కాయలు ఉన్నాయి బాగా, అవి మళ్ళీ కోస్తాను. ప్రజెంట్ అయితే ఈరోజు 4 బెండకాయలు అండ్ ఇవి 1-2 పూలు. వంకాయలు కూడా కొద్దామనుకుంటా కోస్తా. ఇదిగోండి పాలకూర, భూమిలో వేశాను నేను పాలకూర, వస్తుంది. ఇంకొంచెం పెద్దగా అయితే ఇవి బెండకాయలండి. అలసందలు స్టార్ట్ అయినాయి. అండ్ ఇంకా నేను ఇవి కట్ చేసుకుంటాను ఈరోజు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీకు వీడియో తీయాలని చెప్పేసి నేను వీటిని కట్ చేయట్లేదు. ఇదిగోండి చెట్టుకు మీ ముందే కట్ చేస్తున్నాను చూడండి. పడింది కదా, ఇవి కట్ చేయడం వల్ల మళ్ళీ కాయలు వస్తాయి. అది చూడండి కనిపించిందా, ఇప్పుడు దీన్ని కట్ చేస్తా. ఇవి కట్ చేస్తే మళ్ళీ కాయలు వస్తాయి నాకు, అది నా ప్రాబ్లం. 3 ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు. ఇవి ఉన్నాయి కూడా కట్ చేసుకుంటే కట్ చేశాను. ఇదిగోండి ఈ 3 కాయలు ఇవి. అండ్ గోంగూర కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు అంత ఓపిక లేదు, మేము టూర్ ప్లానింగ్ అని టూర్ వెళ్ళొచ్చాము. అక్కడ అక్కదేవతల అని కడప డిస్టిక్ మంచి ఫేమస్ టెంపుల్ అన్నమాట, అక్కడికి వెళ్ళొచ్చాము. అందుకని కొంచెం ఓపిక లేదు. ఇప్పుడు ఇది మార్నింగ్ కట్ చేసుకొని పచ్చడి పెట్టుకుంటాను. ఈ జొన్నలు అన్నమాట, గోంగూర వేసాను, పెద్దగా ఏం వేయలేదు. ఇది పాలకూర తెలిసిందే. ఇక్కడ ఈ వరకు వేసింది నేను ఎరువు మాత్రమే, ఓన్లీ ఎరువు తయారు చేసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడక్కడ మట్టిలో, ఎందుకంటే ముందు ఎరువు తయారు చేసుకోవాలి కదా, ముందు మనం ప్లాన్స్ వేసుకోవాలంటే కిచెన్ వేస్ట్ వేస్తా కొంచెం టైం పడుతుంది దానికి. అందుకని కొంచెం వెయిట్ చేస్తున్నాను, ఫ్యూచర్లో మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే ఇవి. ఇదే అండి మ్యాటర్. కాకరకాయలు అయితే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి చెట్టుకి. అన్నీ ఇలాంటివి పెద్ద పెద్దవి ఒక 5-6 ఉన్నాయి. అవి అక్కడ ఉన్నాయి, మా ఇంటికి పాకింది కదా ఇంట్లోకి, అక్కడ ఉన్నాయి అవి. ఇక్కడ ఒకటి ఉంది,
ఒక 5-6 ఉన్నాయి ఇలాంటి పెద్ద పెద్దగా రేపు కోస్తాను. ఇదండి, నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్లో వీడియో నచ్చిందో లేదో కామెంట్ తెలియచేయండి. ఓకేనా అండి? అండ్ ఇంకొక విషయం, మొన్న శ్రీశైలం వీడియో నేను పెట్టాను కానీ మళ్ళీ డిలీట్ చేశాను కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల. నా ఫొటోస్ పెట్టుకుంటే పర్లేదు కానీ బట్ దాంట్లో వేరే వాళ్ళవి కూడా కలిసి ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూసి ఫొటోస్ డిలీట్ చేశాను అని చెప్పారు. అందుకని డిలీట్ చేయాల్సిన అవసరం వచ్చింది, అందుకని డిలీట్ చేసేసాను. అది మ్యాటర్. రోజు కూడా ఏదో ఒక మ్యాటర్ మీద నేను పెట్టాలని ట్రై చేస్తున్నాను, మంచి వీడియోలు పెట్టాలని ట్రై చేస్తున్నాను కానీ కుదరట్లేదు. ఓకేనా అండి? బాయ్ ఫ్రెండ్స్.